లక్ష్మి మాయోడు వచ్చారు రండి. ఏం బావ గారు బాగున్నారా? రా బావా కూర్చో. అన్నా ఎట్లున్నవే? కూర్చో అల్లుడు, మంచిగున్నావా? బాగున్నాను. ఏంది బావా, పెండ్లికి పద్దెనాలైనా ముందు రమ్మన్నా కదా. రావాల్సి ఉండే, కానీ ఈ పద్దెనాలు మీ చెల్లెల్ని ఎవడు మేనేజ్ చేస్తాడు? ఏమంటున్నావు? నా చెల్లెం చేసిందే. ఏం చేయకూడదనే అంటున్నా, ముందే వస్తే పెళ్లికి చేసిన వంటకాలన్నీ కతం చేస్తది. ఏ సాలే ఊకు, చూసినావా అన్న మీ బావ ఎట్లా అంటున్నాడు? అరే హార్ట్ పేషెంట్ కదా, జర జాగ్రత్తగా ఉండాలి. బావా ఇక నువ్వు మారవానే. నేనేం మారేది, నీ చెల్లెల్ని మార్చేటందుకే నా జీవితం పూరా కతమైపోతా. ఏ ఏంది గట్ల బనేస్తున్నావు, ఊరుకుంటా రాదు. ఏ మర్యాద మర్యాద, ఎంత లేదన్నా ఈ ఇంటికి అల్లుణ్ణి. పెండ్లై 30 సంవత్సరాలైంది, ఇంకా కొత్త అల్లుని లెక్క చేస్తుండు. ఇగో నీ కొడుకు కూడా ఈ ఇంటికి అల్లుడు అవుతాడు. అత్తమ్మా, అగో మా కోడలు పిల్ల కూడా వచ్చేసింది. ఏం చేసేసి మంచిగున్నావా? ఇంద తిను. ఏందే పెండ్లి పిల్లవు, అస్సలు తప్పుడు చేస్తలేవు. ఏమల్లుడు నీ చదువు ఎట్లున్నది? శశి ఇంకా చదువుతానుంటుంది కదా. చదువునే మావయ్య, ఇది కొంచెం పెరుగుద్ది. సర్లే గాని నీ చదువు ఎప్పుడు అవుతుంది? ఇంకెంత, 1 ఇయర్లో ఎంబీబీఎస్ అయిపోద్ది. ఆ తర్వాత ముందు ప్రాక్టీస్ తర్వాత పెళ్లి. కాదులే అల్లుడు, ముందు పెళ్లి తర్వాత ప్రాక్టీస్. మాయా నువ్వు ఇంకా చుట్టల కలిసిన మానలేదా? స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. నాది కాదు, తీసుకో అల్లుడు. వాడే వస్తువు అయినా ఎవరికైనా ఇచ్చిండంటే అది వాళ్ళదే ఉంటుంది. వాడు ఇచ్చిండు కనుక అది నీదే, నువ్వు కాదన్నా వాడు వదలడు. లేదు స్నానం చేయండి. రారా. స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. ఏదో అనుకున్నాను గాని ఇంకా పెరగలా. చూడు ఏమిరా, దిమాగ్ ఖరాబ్ అయిందా ఏమి? ఈ ముక్క పొద్దుగాలేస్తే రమ్మి అండ్ షో, ఇప్పుడు రమ్మి అండ్ షో. కరెక్ట్ గా లెక్క పెట్టండి. నాయన ఇల్లు ఇల్లా